వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. వ్యాక్సిన్ వేసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సీఎం సంచలన నిర్ణయం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం భయం కారణంగానో నిర్లక్ష్యం కారణంగానో వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పంజాబ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకునే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధిస్తూ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య కారణం మినహా మరే ఇతర కారణంతోనే ఇప్పటివరకు ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేయించుకునే ఉద్యోగులకు బలవంత సెలవులు సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్పై ప్రత్యేక కృషి జరిగిందని సీఎం తెలిపారు. ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 15 తర్వాత సెలవులపై పంపిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఫస్ట్ డోసు వ్యాక్సిన్ తీసుకునే వరకు వారు సెలవుపై ఉండాల్సి వస్తుందన్నారు. కనీసం 4 వారాల ముందు వ్యాక్సిన్ వేయించుకున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ని విద్యా సంస్థలకి అనుమతిస్తూ సీఎం అమరీందర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే వారు వారానికి ఒకసారి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందని, పండుగల సీజన్ కావడంతో కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తావనలు అవుతున్న కోవిడ్ ఆంక్షలను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు సీఎం వెల్లడించారు.